దిల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ మహిళలు భారీ ఎత్తున బీజేపీ కేడీలు, మోదీ, అమిత్ షాలు జోడీ అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఈ 4 ఏళ్లలో ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని, ప్రత్యేక హోదా ఇస్తామని అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వక మోసం చేసిందని, నోట్ల మార్పిడి చేసి ఇప్పటికీ బ్యాంకులు డబ్బులు లేకుండా ఇక్కట్లు పడుతున్నారని, జిఎస్టీ పేరుతో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని, ఇదే విధంగా మోదీని అరాచకాలను వదిలేస్తే భారతదేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదని, ఇకనైనా ప్రజలు రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి మోదీ అరాచకాలను అరికట్టాలని అన్నారు. మోదీ అరాచకాలను అరికట్టాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలని అన్నారు. డిమానిటేషన్ చేసిన తర్వాత 500 రూపాయలు అవన్నీ కూడా డిమానిటేషన్ చేసిన తర్వాత ఎక్కడ బ్యాంకుల్లో కూడా నిల్వలేము, ఏటీఎంలలో నిల్వలేదు, ఇప్పటికీ కూడా ప్రజలు బాధపడుతున్నారు. దాని ద్వారా అనేక రకాల చేస్తున్న పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. అంతేకాదు ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు బిందపడ్డారు. మరి ఈ తోడ పరిశ్రమ అయితే అనేక రకాలుగా దెబ్బతిన్నారు. మైనారిటీ లేదా దౌర్జన్యాలు చేస్తున్నారు, అదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఈ విధంగా అనేక రకాలుగా మూతపడుతున్నారు. కాబట్టి గత గడిచిన 4 సంవత్సరాలుగా ఒక్కొక్క కోటి ఉద్యోగాలు ఇస్తామన్నది, ఆ రోజు 3.4 ఉన్నటువంటి ఉద్యోగాలు నిరుద్యోగులు ఈ రోజు 5.5 చేరుకున్నారు. ఈ న్యాయంలో జరిగేది ఏమీ లేదు, అరాచకం తప్ప. నిన్న కాకమన్నా మీరు చూడండి, కర్ణాటకలో ఓటింగ్ శాతం చూస్తే మామూలుగా బీజేపీకి 36% వస్తే 38% కాంగ్రెస్ వచ్చింది. అదేవిధంగా గుజరాత్లో చూడండి, గుజరాత్లో కూడా ఆయనకి ఏమైందంటే కళ్ళు మొట్టమొదటి గెలుపుతుంది 7 ఓట్లతో.